హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. కల్కి బాక్సాఫీస్ దగ్గర సెకండ్ వర్కింగ్ లేటెస్ట్ ని ఎదుర్కొంది. సండే రోజు చెప్పుకున్నట్టు మండే హోల్డ్ చేస్తే మూవీ ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టే అని మండే 60 కోట్లకి పైగా గ్రాస్ తో సాలిడ్ గా హోల్డ్ చేసిన ఈ ఫిల్మ్ నిన్న మరోసారి సాలిడ్ హోల్డ్ తో బిగ్ నెంబర్ పెట్టింది. డే 6 వరల్డ్ గ్రాస్ 45 కోట్ల రేంజ్ లో ఉందంటే మామూలు రెస్పాన్స్ కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ తో ఈవినింగ్ అండ్ నైట్ షోలు కలకలాడుతున్నాయి. టికెట్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ ఇదైతే ఖచ్చితంగా చెప్తా, టికెట్ హైక్స్ లేకుండా నార్మల్ రేట్స్ ఉంటే మాత్రం ఆంధ్రలో డబుల్ ఎంఎస్ ని చూసే వాళ్ళం. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఆంధ్ర సీడెడ్ మొత్తం కలెక్షన్స్ కలిపినా కూడా నైజం కంటే కోటి షేర్ వెనకాలే ఉంది. ఇక కేరళ, కర్ణాటక, తమిళనాడు అండ్ నార్త్ లో డీసెంట్ గా హోల్డ్ చేసిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ లో అదే ర్యాంపేజ్ ని చూపిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా కలికి 6 డేస్ కలెక్షన్స్ ఎంతో, బ్రేక్ ఈవెన్ అయిన ఏరియాస్ ఏంటో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఉన్న విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజంలో 6.43 కోట్ల షేర్ తో దుమ్ముదుమారం అయిపోయింది ఈ ఫిల్మ్. సెకండ్ వర్కింగ్ డే నైజం లో 4.3 కోట్ల షేర్ అంటే అదొక ప్రభాస్ కి పాసిబుల్ అయ్యే ఫీట్. చూస్తుంటే ఫుల్ డన్ లో 80 కోట్ల మార్క్ ని ఈజీగా క్రాస్ చేసేలా కనిపిస్తుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే 6 డే డ్రాప్ అవుతూ 84 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయడంతో సీడెలో 6 డే షేర్ 14.9 కోట్లకి చేరుకుంది. సీడెలో బిజినెస్ 27 కోట్లు కావడంతో మరో 12 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఇక ఉత్తరాంధ్రలో 6 డే 80 లక్షల షేర్ ని కలెక్ట్ చేయడంతో 6 డే షేర్ 14.9 కోట్లకి చేరుకుంది. ఉత్తరాంధ్ర సీడెడ్ ఈక్వల్ గా పర్ఫామ్ చేస్తుండడం విశేషం. బట్ సీడెడ్ కంటే ఉత్తరాంధ్రలో బిజినెస్ తక్కువ కావడంతో ఇక్కడ మరో 6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఇక 6 డేస్ కి గాను ఈస్ట్ లో 8.8 కోట్లు, వెస్ట్ లో 6.5 కోట్లు, గుంటూరులో 8.2 కోట్లు, కృష్ణాలో 7.9 కోట్లు అండ్ నెల్లూరులో 4.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఆంధ్ర మొత్తం మీద 50 కోట్ల మార్క్ అయితే దాటింది. ఆంధ్రలో బిజినెస్ 76 కోట్లు కావడంతో మరో 25 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఎలానో సెకండ్ వీకెండ్ లో గ్రోత్ పెట్టే ఛాన్స్ ఉండడంతో ఫుల్ డన్ లో లాస్ ఇక్కడ ఉండకపోవచ్చు. అలా ఈ మూవీ 6 డేస్ కి గాను టోటల్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 128.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 200 కోట్ల మార్క్ దాటింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 168 కోట్లకి జరగగా మరో 38.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఇక కర్ణాటకలో 6 డే మరోసారి 1.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 6 డే షేర్ 21 కోట్లు దాటింది. కర్ణాటకలో బిజినెస్ 25 కోట్ల వరకు జరగడంతో మరో 4 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. కర్ణాటకలో మూవీ హిట్ అయినట్టే ఇక కేరళలో విచిత్రంగా 20 లక్షల గ్రోత్ ని చూపిస్తూ 6 డే 60 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 6 డే షేర్ 6.8 కోట్లకి చేరుకుంది. సో కేరళలో ఇప్పటికే 8 కోట్ల ప్రాఫిట్. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు కేరళలో ఖచ్చితంగా ఈ ఫిల్మ్ 10 కోట్ల మార్క్ దాటేలానే కనిపిస్తుంది. ఇక తమిళనాడులో 6 డే కాస్త డ్రాప్ అవుతూ 95 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 6 డే షేర్ 12.7 కోట్లకి చేరుకుంది. ఇక్కడ మరో 3.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు. ఇక నార్త్ లో డే 6 13 కోట్ల వరకు నెట్ ని కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేయగా నార్త్ లో 6 డేస్ నెట్ 141.6 కోట్లకి చేరుకుంది. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 50 కోట్ల నెట్ మార్క్ ని క్రాస్ చేయబోతుంది కల్కి ఫిల్మ్. ప్రభాస్ సినిమాలు ఈ మధ్య కాలంలో నార్త్ లో 150 కోట్ల నెట్ కలెక్ట్ చేయడం చాలా నార్మల్ అయిపోయింది. అలా హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 72 కోట్ల రేంజ్ లో ఉండగా ఇక్కడ మరో 13.5 కోట్ల షేర్ వస్తే చాలు. ఇక ఓవర్సీస్ మొత్తం మీద రాక్ సాలిడ్ గా పర్ఫామ్ చేస్తున్న ఈ ఫిల్మ్ 6 డేస్ కి గాను 79 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇప్పటికే 9 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అయింది. కేరళ తర్వాత సెకండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే అది ఓవర్సీస్ అండ్ రన్ అయితే ఇంకా అయిపోలేదు. ఫుల్ రన్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే దిశగా వెళ్తుంది ఈ ఫిల్మ్. అలా ఈ మూవీ 6 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 321 కోట్ల రేంజ్ లో ఉండగా వాల్వేడి గ్రాస్ 620 కోట్లు దాటింది. వాల్వేడి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు కావడంతో మరో 51 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తే మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టే. చూస్తుంటే సెకండ్ వీకెండ్ వచ్చేలోపే మూవీ హిట్ అయ్యేలా కనిపిస్తుంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గాయ్స్, దట్స్ ఆ వీడియో. ఇది కలికి 6 డేస్ వరల్డ్ బాక్సాఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.